ఎమ్మెల్యే గారిని కొద్దిగా మనం కూడా అందరూ ప్రతి పంచాయతీ నిన్ను కూడా ఈ పెన్షన్ గురించి నిలదీయాలని కోరుకుంటూ కారులో ప్రత్యేకంగా తయారు చేసిన బాక్సులలో 240 మద్యం సీసాలు గుర్తించారు కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు నందిగామ మండలం అనాసాగరం వద్ద తనిఖీలు నిర్వహించారు పోలీసులు టాటా ఇండికా కారులో ప్రత్యేకంగా అక్రమ మద్యం రవాణా కోసం తయారు చేసిన బాక్సులను గుర్తించారు పోలీసులు కారుతో పాటు డ్రైవర్ను మద్యం సీసాలను నందిగామ పోలీస్ స్టేషన్కు తరలించారు సిఐ కనకారావు నందిగామ పోలీస్ స్టేషన్లో డిఎస్పీ జి నాగేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు ఈ కార్యక్రమంలో సిఐ కనకారావు ఎస్ఐ తాతాచార్యులు రామకృష్ణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు రాబన్న సమాచారం మీద నందిగామ సిఐ గారి కనకారావు ఆధ్వర్యంలో వాళ్ళ ఎస్ఐ రామకృష్ణ తాతాచార్యులు మరియు సిబ్బంది ఒక మీరు చూశారు ఇందాక కార్లో అక్రమంగా తరలిస్తున్న 240 మద్యం బాటిళ్లను సీజ్ చేయడం జరిగింది అతను లారీ డ్రైవర్ గా పని చేస్తూ ఒక తక్కువ ఖరీదుకు పాత కారు కొని దానికి ఆల్టరేషన్స్ చేసి బాక్స్లు అంటే ఎవరికీ అనుమానం రాకుండా లోపల బాక్స్లు ఇంజన్ పక్కన తర్వాత సీట్లకు ముందర మ్యాట్లు సెటప్ చేసుకొని దానిపైన మ్యాట్లు వేసి ఎలాంటి అనుమానం రాకుండా అతను ఈ యొక్క వ్యాపారం చేస్తున్నాడు సో దీన్ని డిటెక్ట్ చేసినందుకు ఫస్ట్ నేను మన సిఐ గారిని ఎస్ఐస్ను మరియు ఆ ఇన్ఫర్మేషన్ తెచ్చిన కానిస్టేబుల్ను అందరినీ కూడా అభినందిస్తున్నాను ఇది ఖచ్చితంగా రివార్డ్ రోల్కు రికమెండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అది ఎక్కడ ఎవరికి అనుమానం రాని విధంగా అంత డీటెయిల్డ్గా అతను స్కెచ్ చేసి చేస్తున్నాడు సో గుడ్ ఇన్ఫర్మేషన్ తీసినందుకు మళ్ళీ ఒక్కసారి వాళ్ళందరినీ కంగ్రాచులేట్ చేస్తూ వీళ్ళందరినీ కూడా రివార్డ్ రోల్స్ రికమెండ్ చేయడం జరుగుతుంది సార్ ఇలాంటి ఎన్ని జరిగినా కూడా ఎల్లో మార్పు రావట్లేదు ఇప్పుడు ఖచ్చితంగా అంటే వెహికల్తో సహా సీజ్ చేస్తాము ఇంకా వాళ్ళ మీద సీటు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది వాళ్ళ మీద తదుపరి ఇది ఇతను ఫస్ట్ టైం దొరకడం కాబట్టి మనకు ఇది లేదు సో ఇట్లా వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు చెప్తారు దూరన్నా ఇది స్టాంప్ కూడా